హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కె ట్యుటోరియల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి సో మరి ఆల్రెడీ రిలీజ్ చేయడం కూడా జరిగింది చాలా జిల్లాలలో సో ఇవేంటి అంటే రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష పరిధిలో ఉన్నటువంటి ఓకేనా జిల్లా లెవెల్లో కేజీబీవీలలో ఓకేనా కేజీబీవీలలో పోస్టుల కొరతను దృష్టిలో ఉంచుకొని అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నియామకాలు అయితే చేపడుతున్నారండి అన్నీ కూడా ఏంటండి టీచింగ్ ఉద్యోగాలు ఓకేనా ఇక్కడ వివరాలు చూద్దామండి క్లియర్గా రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు సమగ్ర శిక్ష తెలంగాణ హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని కేజీబీవీలలో సిఆర్టీ మరియు పీజీసీఆర్టీ పోస్టుల కొరతను దృష్టిలో ఉంచుకొని నారాయణపేట జిల్లా ఇది నారాయణపేటకు సంబంధించినటువంటి మొదటిదండి ఇది సో ఇంకా చాలా ఉన్నాయి చూద్దాము మరి నారాయణపేటలో యొక్క తాత్కాలిక పద్ధతిలో నియామకమైన నియామకం చేటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నామని చెప్పేసి తెలియజేశారు పీజీ సిఆర్టీ పోస్టు కోసం సంబంధిత విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి ఉత్తీర్వులై ఉండాలి మరి సిఆర్టిఏ సిఆర్టి పోస్టు కోసం సంబంధిత సబ్జెక్టుల్లో పట్టభద్రులై బీఈడి అర్హత కలిగి ఉండాలండి ఓకేనా గమనించాలి అందరూ కూడా మరి దరఖాస్తుల స్వీకరణ ఏడవ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిందండి ఉదయం పది పది గంటల నుంచి మరి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇతర వివరాలకు ఆయా కేజీబీవీల ప్రత్యేక అధికారులను సంప్రదించాలి అంటూ మనకైతే తెలియజేశారు సో మొత్తం ఇక్కడ నలభై పోస్టులు అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి సో దెన్ పీడిఎఫ్ మీకు క్లియర్గా ఇస్తాను అందరు డౌన్లోడ్ చేసుకొని చూడండి నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో అండి సేమ్ సేమ్ పెద్దపల్లి జిల్లాలో పదకొండవ తారీఖు వరకే ఉంటుందండి ఇది కూడా సో ఇక్కడ కూడా చాలానే ఉన్నాయండి మనకి ఖాళీలు అయితే సో మొత్తము పంతొమ్మిది ఉన్న పంతొమ్మిది ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ పెద్దపల్లి జిల్లాలో ఇది నెక్స్ట్ చూసినట్లయితే యా జిల్లా విద్యాధికారి కార్యాలయం హనుమకొండ గురి హన్మకొండ నుంచి అయితే రావడం జరిగిందండి సో తాత్కాలిక పద్ధతిలో కేజీబీబీలలో పనిచేయడానికి దరఖాస్తులు అయితే మహిళా అభ్యర్థుల నుంచి అందరూ కూడా గమనించాలి ఇది ఎందుకంటే బాలికలది కాబట్టి మహిళా అభ్యర్థుల నుంచి కోరుతున్నారు ఇంగ్లీష్ మీడియం అండి మొత్తం కూడా ఇక్కడ గమనించాలి పన్నెండు ఖాళీలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి ఓకేనా పీజీటీ నర్సింగ్ వాళ్ళకు కూడా ఉన్నాయండి నెక్స్ట్ చూసినట్లయితే సమగ్ర శిక్ష ములుగు ఓకేనా సమగ్ర శిక్ష నుంచి అండి ఇవన్నీ కూడా సమగ్ర సమగ్ర శిక్షా పరిధిలోనే మీకు ఈ యొక్క నియామకాలన్నీ కూడా జరగడం అయితే మనము చూడవచ్చండి ములుగు నుంచి కూడా ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి సో కంపల్సరిగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పీజీ సిఆర్టీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడి ఉండాలని పేర్కొన్నారు అదేవిధంగా సిఆర్టీ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడి కూడా ఉండాలని పేర్కొనడం అయితే జరిగింది ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే రమాదేవి గారు ఓకేనా జిల్లా బాలికా విద్యా అభివృద్ధి అధికారి జి రమాదేవి గారికి కాల్ చేయొచ్చండి మీరు నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ టూ వన్ డబల్ సిక్స్కి సో కాల్ చేయొచ్చు ములుగు జిల్లా నుంచి రావడం జరిగింది ఇది సో నెక్స్ట్ మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి అన్ని అన్ని అంశాలపైన సో ఇక్కడ ఒక కండిషన్స్ ఇచ్చారండి అన్ని సబ్జెక్టుల పైన అయితే సో మీకైతే ఖాళీలు అయితే ఉండడాన్ని ఇక్కడ చూడవచ్చండి సేమ్ కండిషన్స్ ఇక్కడ కూడా అప్లై నెక్స్ట్ చూసినట్లయితే సిద్దిపేట జిల్లాలో కూడా విడుదల కావడం జరిగిందండి సేమ్ పోస్టులు సేమ్ దీనికి కూడా అర్హత కూడా సేమ్ ఉందండి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఖమ్మం జిల్లా నుంచి కూడా రావడం అయితే జరిగిందండి కేజీబీవీలో టీచర్ల భర్తీకి దరఖాస్తులు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఒకసారి చూడవచ్చు ఇక్కడ పదకొండవ తారీఖు చివరి తేదీగా చెప్పుకోవచ్చు అండి పీఆర్టీ పోస్టుకు డిగ్రీతో పాటు యాభై బీడీలో యాభై శాతం మార్కులు ఉండాలి అంటూ మనకైతే తెలియజేయడం జరిగింది ఖమ్మం జిల్లాలో కూడా విడుదలైంది నెక్స్ట్ చూసినట్లయితే హనుమకొండలో కూడా విడుదల కావడాన్ని మనమైతే చూడవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సేమ్ అండి పోస్టులు కూడా సేమ్ ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం మనకు అర్హత కూడా సేమ్ ఉంది జనగామ దరఖాస్తులు ఆహ్వానం అంటూ మనకు ఇక్కడ జనగామ నుంచి కూడా విడుదల కావడం అయితే జరిగిందండి అన్నిటికీ కూడా పదకొండవ తారీఖే తేదీ అండి చాలా అంటే చాలా సంఖ్యలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి సో జనగామ అర్బన్ నుంచి కూడా విడుదల కావడం జరిగింది ఈ పీడిఎఫ్ను మీకు అయితే ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి క్లియర్గా చూడండి సమగ్ర శిక్ష ములుగు సో ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అయ్యాయి వికారాబాద్ అర్బన్ అండి కేజీబీవీలో కాంట్రాక్ట్ టీచర్ పోస్టులు అంటూ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ చూసినట్లయితే దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలోని కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిని బోధించేందుకు మహిళా అధ్యాపకుల దరఖాస్తులు అయితే అందరి అన్నీ కూడా మహిళలకే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎందుకంటే బాలికలకు సంబంధించినటువంటి పాఠశాలలు కాబట్టి సో మహిళలకే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వనపర్తి అండి వనపర్తి నుంచి కూడా విడుదల కావడం జరిగింది నెక్స్ట్ రామగిరి అండి రామగిరిలో కూడా విడుదల కావడం అయితే జరిగిందండి అయితే మీరు ఏ విధంగా అప్లై చేయాలంటే దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా అండి మీకు బయోడేటా ఫామ్ దొరుకుతుంది అదంతా కూడా ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి సో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా దాంతో జత చేసి సంబంధిత ఎక్కడండి జిల్లాకు చెందిన అభ్యర్థులు నవంబర్ ఏడు నుంచి పదకొండవ తేదీ వరకు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి అంటే ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అదే పాఠశాలలోకి వెళ్ళి మీరైతే ఇవ్వవలసి ఉంటుందండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సేమ్ మళ్ళీ ప్రశాంత్ నగర్ సిద్దిపేట జిల్లా నుంచి కూడా విడుదల కావడం జరిగిందండి మొత్తం ఖాళీలో పద్దెనిమిదిగా మనం ఇక్కడైతే చెప్పుకోవచ్చు ఓకేనా యా కేజీబీవీలోనే దరఖాస్తులు అయితే చేసుకోవాలండి నెక్స్ట్ నిర్మల్ రూరల్ అండి నిర్మల్ నుంచి కూడా విడుదల కావడం జరిగింది ఇలా చాలా ఉన్నాయండి చాలా డిస్టిక్స్ అయితే అన్ని జిల్లాల్లో మాక్సిమం రిలీజ్ అయింది సిరిసిల్ల జిల్లా గురించి కూడా విడుదల కావడం జరిగింది సో నెక్స్ట్ మంచిర్యాల అర్బన్ అర్బన్ నుంచి కూడా విడుదల కావడం జరిగిందండి సో ఒకసారి మీకు దగ్గరగా ఉన్నటువంటి కేజీబీవీలోకి వెళ్ళి డైరెక్ట్గా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చండి అందరూ కూడా గమనించాలి ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు ఆన్లైన్ అవసరం లేదు సో డైరెక్ట్గా వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అన్నీ కూడా తాత్కాలిక పద్ధతిలోనే నియామకమైతే చేపడుతున్నారండి అందరూ కూడా గమనించాలి సో ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలవి కూడా ఉన్నాయి ఇక్కడ సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి క్లియర్గా చూడండి అందరూ కూడా కామారెడ్డి జిల్లా మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినవన్నీ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో ఉన్నాయి సో పీడిఎఫ్ని ఇస్తాను క్లియర్గా ఎవరైతే అర్హత ఉందో మీరంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి క్లియర్గా ఓకేనా ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇక్కడ కూడా మనకు క్లియర్గా ఇచ్చారండి ఇది ఒక జిల్లాది యా సో ఓకే అండి దీని యొక్క వికారాబాద్ ఇది యా దీని యొక్క పీడీఫ్ అయితే మీరు ప్రొవైడ్ చేస్తాను ఒకసారి క్లియర్గా చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్